ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ రాధా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా అమ్మాయిలకి బాగా యూజ్ అవుతుందండి. అమ్మాయిలకి యూజ్ అవటం కాదు, అమ్మాయిల కోసమే ఈ వీడియో అన్నమాట. అండ్ ఈ వీడియో ఏంటో, ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో నేను ఇచ్చేస్తాను. పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండికి నేను కొంచెమంతా, హాఫ్లో హాఫ్ కొంచెమంతా పసుపు వేసాను. ఇది ఇంట్లో కొట్టుకున్న కొమ్ము పసుపు అయి ఉండాలి. అండ్ ఇందులో నేను యాడ్ చేశాను ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. మీ దగ్గర ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో నేను హాఫ్ లెమన్ పిండుతున్నాను అనమాట. అంటే నేను 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండికి హాఫ్ లెమన్ తీసుకున్నానని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని పచ్చి పాలతోనే మీరు కలుపుకోవాలండి. ఈ మీరు కొంచెం కొంచెం పాలు పోసుకుంటా ఇది కొంచెం గట్టిగానే మీరు కలుపుకోవాలి. లూజ్గా అస్సలు కలుపుకోవద్దు, ఎందుకంటే మన హెయిర్ అంతా పోవాలి కాబట్టి మనకు అది బాగా హార్డ్గా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా కొంచెం పాలు పోసుకుంటా చూసారు కదా, నేను చాలా గట్టిగా కలుపుకున్నాను. అండ్ రెడీ అయిపోయిందనమాట ఈ ప్యాక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మీరు ఎంత గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్ అనేది అంత బాగా వచ్చేస్తుంది అనమాట. మీరు బాగా థిక్ లేయర్ వేయండి, ఇలా ఇలా వేయండి లేయరు. చాలా థిక్గా ఉండాలన్నమాట లేయర్ అనేది. మీకు ఎక్కడైతే బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్లో హెయిర్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ మీరు అప్లై చేయాలి. ఇది మీకు ఓన్లీ హ్యాండ్తోనే కుదురుతుందండి, ఎటువంటి బ్రష్లతో కూడా ఇది కుదరదు. ఎందుకంటే మనం వేసే లేయర్ చాలా థిక్గా వేస్తాం కాబట్టి. ఇందులో నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ కనుక లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా అప్లై చేసుకోండి ఫేస్ అంతా. అప్లై చేసుకున్నాక ఏమవుతుందంటే ఇది ఒక 10 మినిట్స్ ఆగి బాగా డ్రై అవుతుంది అనమాట. చాలా బాగా గట్టిగా డ్రై అయిపోతుంది. అంటే మన హెయిర్ ఏమవుతుందంటే అక్కడ ఉన్న హెయిర్ మొత్తం ఈ ప్యాక్లో ఉండిపోతుంది కాబట్టి మనం ఇలా రబ్ చేసినప్పుడు, బాగా డ్రై గట్టిగా అయిపోయినప్పుడు మనం రబ్ చేసినప్పుడు అక్కడ ఉన్న హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. లోపల నుంచి, కుదుళ్ళ నుంచి మనకి ఆ హెయిర్ అనేది బయటికి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. ఇది బాగా డ్రై అయిపోయింది అనమాట. బాగా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇది. ఇది ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ అయితే ఉంటాయో అక్కడ దీన్ని బాగా ఇలా మసాజ్ చేసుకోండి.
ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల అక్కడ ఉన్న ఫస్ట్ ఏమవుతుందంటే చిన్న చిన్న హెయిర్ అనేది ఊడిపోతుంది. అది పోను పోను ఏమవుతుందంటే ఈ పెద్ద ఇంటికి కూడా మనకి దాంతోపాటు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ముక్కు దగ్గర ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అవి కూడా కంప్లీట్గా మనకి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, స్కిన్ ఆ లేయర్ అనేది దాని అంబడి దాని అది వచ్చేసింది అన్నమాట. అది హెయిర్ కూడా వచ్చేసింది, దాంతోపాటు హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా అంటే ఇదేనండి. అండ్ ఇంకోటి చెప్పనా, స్కిన్ కలర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇది చూసారు కదా, లేయర్స్ లేయర్స్గా అదే ఊడిపోతుంది అన్నమాట. మనం ఎలా అయితే పీల్ ఆఫ్ మాస్క్ మనం ఎలా అయితే పీల్ ఆఫ్ చేసుకుంటామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్స్ అని. ఇదిగోండి ఎలా పీల్ ఆఫ్ మాస్క్తో చేసుకుంటామో మనకి జెలటిన్ లేకుండా. మీకు జెలటిన్ అంటే తెలిసే ఉంటుంది, అది ఒక సాల్ట్ లాగా ఉంటుంది అన్నమాట. అది వేసుకుంటే మనకి ఇట్లా లేయర్స్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అది లేకుండా కూడా మనం చూసారు కదా ఈజీగా ఎక్కడిది అక్కడ హెయిర్ కూడా మొత్తం అంతా మనకి నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న హెయిర్ ఉన్న మొత్తం అంతా ఊడిపోతుంది అన్నమాట. మీరు ఇలాగే ఆపకుండా 10 మినిట్స్ పాటు ఆపకుండా దీన్ని మసాజ్ చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న హెయిర్ మొత్తం అంతా మనకి ఊడిపోయి వచ్చేస్తుంది. ఇలా కనుక మీరు ఆపకుండా ఒక్క వారం రోజులు చేయండి, ఈ హెయిర్ మొత్తం కూడా మీరు గమనిస్తారు, ఆ హెయిర్ అనేది మొత్తం అంతా ఊడిపోవటం అనేది మీరు గమనిస్తారనమాట. ఇప్పుడు నేను వాష్ చేసుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వాష్ చేసుకున్నాను. ఇలా మీరు కనుక ఒక వారం రోజులు ముందు ఫస్ట్ చేయండి, మీకున్న ఫేషియల్ హెయిర్ అనేది కొంచెం అంటే చిన్న చిన్న వెంట్రుకలతో స్టార్ట్ అవుతుంది. మీరు ఎట్ ఏ టైం మేము ఇలా అనగానే మాకు అన్వాంటెడ్ హెయిర్ అంతా రావాలి అంటే కుదరదండి. ఇది మనకి కొన్ని డేస్ పడుతుంది కాబట్టి మీరు కొన్ని డేస్ మాత్రం ఇలా కంప్లీట్గా చేయండి. మీకు ఉన్న ఈ అన్వాంటెడ్ హెయిర్ చిన్న చిన్న హెయిర్ నుంచి స్టార్ట్ అవుతుంది, పోను పోను ఏమవుతుందంటే ఈ పెద్ద హెయిర్ కూడా మీరు డైలీ చేయటం వల్ల ఆ పెద్ద హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్తాను. ఎక్కువ టెన్షన్ పడద్దు, ఎక్కువ ఆలోచించద్దు, దానివల్ల మనకి థైరాయిడ్ పీసీఓడి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, ఎప్పుడు స్మైలింగ్తో ఉండండి, ఏ పీసీఓడీలు రావు, ఏ థైరాయిడ్లు రావు, ఏ అన్వాంటెడ్ హెయిర్ రాదు. వచ్చే ముందే మన బాడీని హెల్తీగా ఆనందంగా ఉంటే మనకి ఎన్ని రోగాలు వచ్చినా మనం తట్టుకొని నిలబడతాం ఫస్ట్. అవి రాకుండా ఉండాలన్నా కూడా సంతోషంగా ఉంటే అవి ఏమీ రావండి. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.